ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ పడింది కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించేందుకు రంగం సిద్ధమైంది పిఆర్సీ పై అసహనంతో ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన చెలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని తమ బలాన్ని ప్రదర్శించారు పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది భారీగా తరలి వచ్చిన ఉద్యోగులను నిర్వహి ప్రభుత్వం ప్రభుత్వం విఫలమైందని భావించింది ఈ నేపథ్యంలోనే డిజిపి సవాంగ్ ను బదిలీ చేయాలి అనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం కాసేపట్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ బదిలీకి సంబంధించి ఇంతవరకు అధికారులు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ ను చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ కలిశారు ఈ సందర్భంగా డీజీపీ బదిలీ గురించి వీరు చర్చించినట్టు సమాచారం గతంలో డీజీపీగా కొనసాగుతున్న పిఆర్పి ఠాకూర్ ను బదిలీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో గౌతమ్ సవాంగ్ ని డీజీపీగా నియమించింది ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా ఉన్న సీనియర్ అధికారి గౌతమ్ సవాంగ్ ను డీజీపీగా నియమించింది ఆర్పి ఠాకూర్ ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖకు డీజీగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే రాజేంద్రనాథ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు అలాగే హైదరాబాద్ ఈస్ట్ డీసీపీగా కూడా విధులు నిర్వర్తించారు పోలీస్ హౌసింగ్ బోర్డు ఎండిగా పనిచేశారు